హలో, ఈ విషయం మీకు తెలుసా? 1935 టైంలో బ్రాహ్మణ కులం వ్యతిరేకతకు గురైన సినిమా ఏంటి అని మాలపిల్ల. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 75 ఏళ్ళు దాటింది. ఈ సినిమా 3వ సాంఘిక కథా చిత్రం. ఈ సినిమాలో అప్పటి అందాల రాణి అయిన కాంచనమాల నటించారు. ఈ మాలపిల్ల సినిమా మొట్టమొదటిసారి అప్పటి సమాజంలో చర్చకు దారితీసింది. ఇది ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. మొట్టమొదటిసారి ఒక సినిమా కులాల మధ్య వైషమ్యాలు, కులాల అంతరాలను ఎత్తి చూపింది. దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమా చేయడం ఒక సాహసవంతమైన నిర్ణయంగానే చెప్పవచ్చు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటి దర్శకులు కూడా చేయలేని సాహసవంతమైన నిర్ణయాన్ని అప్పట్లోనే గూడవల్లి రామబ్రహ్మం చేశారు. ఇందులో కథానాయికగా నటించిన కాంచనమాల గారు కూడా ఒక సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పవచ్చు. ఈ చలన చిత్రానికి ఆ సమయంలోనే 100,000 రూపాయలు ఖర్చయిందట. ఈ సినిమా కథ విషయానికొస్తే ఒక మాల అమ్మాయి బ్రాహ్మణ అబ్బాయి మధ్య సాగే ప్రేమ వ్యవహారం గురించి, వారి ప్రేమ ఎటువంటి అడ్డంకులు వచ్చినవి, చివరికి ఎలా ముగిసింది అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా అప్పట్లో చాలా సెంటర్లో విడుదలై గొప్ప విజయం సాధించింది. కానీ బ్రాహ్మణులు ఈ సినిమాని తీవ్రంగా వ్యతిరేకించారు. వారు ఈ సినిమా చూసి వస్తే చాలు మల్లస్నానం చేసేవారట. ఈ సినిమా అప్పట్లో అంటరాని తరాన్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేసింది. ఇందులో నటించిన తారాగణం కూడా సాహసవంతమైన నిర్ణయం చేశారని చెప్పొచ్చు.